మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లో స్థానిక ఎమ్మెల్యే ఇంటికి కూతవేటు దూరంలో వెట్టి చాకరీ పర్వం వెలుగు చూసింది. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న శివాజీ, నవీన్, మహేష్, కళ్యాణ్ అనే విద్యార్థులతో తెలుగు పండితుడు మల్లయ్య బియ్యం బస్తాలు మోయిస్తున్నారు. విద్యార్థి చేయి నలగడంతో విషయం బయటకు పొక్కింది. ఆఫీస్ రూమ్లో ముగ్గురు ఇద్దరు టీచర్లు ఒకటి సార్ ఉండి మాట్లాడుకుంటే అలా తీసుకువెళ్ళు బియ్యం కింద పడ్డాయి ఎత్తమన్నాడు. ఎత్తినాం, పైకి ఎక్కి ఎత్తిమన్నాడు. బియ్యం కింద పడ్డాయి తీసినాము, కింద అదే తిన్నాము. అందరం ఎక్కితే అనిగినాయి కింద, కిందకి అనిగితే డబ్బులు అన్నాడు. నేను డోల్ పక్క పోయి నిలబడ్డా, ఇట్లా చెక్ చేసిండు కింద పడితే పడేయాలని చెక్ చేస్తే ఇట్లా ఒకసారి ఇట్లా అన్నాడు. అవాడి